పాడుతా తీయగా చల్లగా. జై గురుదత్త. పరమేశ్వరరావు నాయన స్వాగతం తండ్రి. నీకు అద్భుతమైన పాటను ఎంపిక చేసుకున్నాడు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచన, ఇళయరాజా సంగీతం, పాట పాడే అదృష్టం నాకు దక్కింది ఆ సినిమాలో. రుద్రవీణ సినిమా నుంచి తరలిరాద తనే వసంతం, ఇప్పుడు వినే అదృష్టం నాకు దక్కింది నాయన నువ్వు పాడితే. శుభం భూయా. తరలి రాధ తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం. తరలి రాధ తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం. గగనాల దాకా అలసాగకుంటే మేఘాల రాగం ఇలా చేరుకోదా. తరలి రాధ తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం. వెన్నెల దీపం పొందరిదా అడవిని సైతం వెలుగు కదా. వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా. ఎల్లలు లేని చల్లని గాలి అందరి కోసం అందును కాదా. ప్రతి మదిని లేపే ప్రభాతరాగం, పదే పదే చూపే ప్రధాన మార్గం. ఏదే సొంతం కోసం కాదను సందేశం, పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం. ఇది తెలియని మనుగడ కథ, దిశ నెరుగని గమనము కథ. తరలి రాధ తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం. బ్రతుకున లేని శృతి కలదా, ఎదసడిలోనే లయలేదా. బ్రతుకున లేని శృతి కలదా, ఎదసడిలోనే లయలేదా. ఏ కళకైనా ఏ కళకైనా జీవిత రంగం వేదిక కాదా. ప్రజాధనం కానీ కళా విలాసం, ఏ ప్రయోజనం లేని ఉధా వికాసం. కోసే కోయిల పోతే కాలము ఆగిందా, పారే ఏరే పాడే మరో పదం రాదా. మురళికి గల స్వరముల కళ పెదవిని విడి పలకదు కదా. తరలి రాధ తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం. గగనాల దాకా అలసాగకుంటే మేఘాల రాగం ఇలా చేరుకోదా. తరలి రాధ తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం.
జై గురుదత్త, జై శ్రీమన్నారాయణ. స్వామి, నాకు ఎందుకు ఇవాళ ఇంత ధైర్యం వచ్చిందో, మీ పక్కన కూర్చోవడం ఒక సాహసం, రెండవది చాలా అధిక ప్రసంగం చేస్తున్నాను, అది సక్రమ ప్రసంగం అధిక ప్రసంగమో నాకు తెలియదు, ఈ కార్యక్రమానికి నేను సూత్రధారిని కాబట్టి. కానీ మరీ మీరు మౌనవ్రతం అయితే మేమేం చేయగలం చెప్పండి. ఎక్కడో సంగీతంలో ఎక్కడో ఒక ఇన్స్ట్రుమెంట్ అపశృతి పలికినట్టు అనిపిస్తుంది నాకు, మీరు పాటలాడకపోతే కూడా రెండు ముక్కలు మీరు ఈ పాటను గురించి కానీ మీ ఇష్టం మీ మనసులో ఉన్న మాటను మాకు వెలికి చెప్తే సంతోషపడతాను. పాడుతా తీయగా, ఈరోజు విజయనామ సంవత్సరం, ఈ మంచి ఉగాది రోజు ఈ ఒక గొంతు, కోకిల పాటలు, చిలుకల పలుకులు, తేనెటీగల తీపు, ఇవన్నీ కలిసి వచ్చినటువంటి ఈ చిన్నపిల్లలు పాడుతుంటే, ఈ మధ్యలో ఆశ్రమంలో సంగీతంతో పాటు వృక్షాల యొక్క ఆ చల్లని గాలితో పాటు చిలుకల యొక్క శబ్దం కూడా ఎక్కువగా ఉన్నది, అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది ఎక్కువ చిలుకల శబ్దం ఉన్నది అని. అక్కడికే చాలకోకుండా నాదమంటపంలో ఈ చిలుకల్ని తీసుకొచ్చి పెట్టారు. సుబ్రహ్మణ్యం గారు ఈరోజు ఆయన ఈ చిలుకలతో పాడిస్తుంటే మనమంతా చాలా సంతోషంతో ఆ అమృతాన్ని మనం తాగుతున్నాం, అమృత గానాన్ని వింటున్నాం మనం. మధ్యలో మాట్లాడితే తపస్సు, ఆ తపస్సుకు భిన్నం అవుతుంది, విఘ్నం అవుతుంది అనే దృష్టితో ముగ్ధుడై ఆశ్చర్యంగా చూస్తూ నిల్చో అట్లనే ఉండిపోయాను. మామూలుగా సంగీతంలో సినిమా పాటల్లో మనందరికీ అనిపిస్తుంది సినిమా కదా ఇది, పాట కదా, అక్కడితో కొన్ని పాటలు మర్చిపోతూ ఉంటాం, కొన్ని పాటలు ఆ చెవులు అట్లనే ఉండిపోతాయి. అట్లా అనేక విధమైనటువంటి ఆ సాహిత్యం ఆ కథకు సరిగా ఆ జనానికి అతకపోయేటట్టుగా ఆ మహానుభావులు రచించినటువంటి ఒక్కొక్క గీత మళ్ళీ పాడుతా తీయగా ఈటీవీ వాళ్ళు మళ్ళీ మనకు జ్ఞాపకం చేస్తున్నారు. సినిమానే కాదు, ఆ మహానుభావుల యొక్క రచన మనకు జ్ఞాపకం చేస్తున్నారు. మొదటి నుంచి దీనికి రథసారథిగా కూర్చొని కృష్ణుడుగా నడిపించేటువంటి బాలసుబ్రహ్మణ్యం గారు, నాకు ఎన్నో రోజుల నుంచి ఈ చిన్నారుల యొక్క పాట నేను వినాలని ఎన్నో రోజుల నుంచి నేను ఎవరికీ చెప్పలేదు, అది ఎటు తిరిగి ఎట్లా వచ్చింది అక్కడికి, ఈరోజు ప్రాప్తించింది. ఈరోజు ఎట్లా వచ్చిందో, మానస సంకల్పంతో స్వామీజీ ఎప్పుడు అనుకుంటూనే ఉండేవారు ఇక్కడికే వచ్చి పాడితే బాగుండు అని. మొదట్లో నా ఉగాది పాటలు వింటూ ఉండగానే ఆ అన్ని సంవత్సరాల యొక్క ఒక్కొక్క రోజు కూడా నా కంటి ముందర వచ్చినట్టుగా ఉంది. ఒక్కొక్క రోజు ఆ రోజు ఉదయమే ఆ కొన్ని సాహిత్య రచన చేయటం కూడా జరిగింది. ఇంకేం వేదిక వెళ్ళేటప్పుడు కూడా సాహిత్య రచన చేసి అప్పటికప్పుడే రచన కాదది, అది అమ్మవారి యొక్క అక్షంతలు అనే దృష్టితో ప్రతి సంవత్సరం ఒక ఉగాది పాటను పాడేటువంటిది. కొన్ని వేల మంది హైదరాబాదులు దానికి సాక్షి, కొన్ని లక్షల మంది సాక్షి దానికి. మన పిల్లలు మళ్ళీ దాన్ని జ్ఞాపకం చేశారు నాకు, నాకు చాలా సంతోషం. మనమంతా ఆ చిన్న గుండెలో ఉండేటువంటి ఆ గుండెను వింటూ ఉంటే, ఒక చిలుకను దగ్గర పెట్టుకొని చెవు దగ్గర పెట్టుకొని వింటూ ఉంటే ఆ గుండె యొక్క శబ్దము దాంట్లో ఓంకార శబ్దమే వినపడుతుంది. ఈ నాదమంటపంలో ఒక అదృష్టం, సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు ఒక అదృష్టం, ఒక యోగము. ఇక్కడ అందరూ సంగీతకారులు, ప్రతి ఒక్కరు కూడా ఉపాసన చేసిన మహానుభావులు, ఉపాసన చేసినటువంటి ఎందరో మహానుభావులు అని ఎప్పుడు అనేవారు వారు.
మహా అందరికీ వందనములు అన్నట్టు ఎన్నో మహానుభావులు వచ్చి ఇక్కడ పాడినటువంటి వేదిక ఇది, తపస్సు వేదిక ఇది. అటువంటి తపస్సు వేదిక మీద ఈ పిల్లలు పాడుతున్నారంటే మన యోగము మన అదృష్టము అని చెప్పచ్చు. ఆయన చాలా జనాంతికంగా తామరాకు మీద నీటి ముట్టు మీదలా అన్నారు. ఇక్కడ ఎలా ఎప్పుడు నా కోరిక ఉంది కానీ ఎలా జరుగుతుందో అనుకున్నాను. నీకు వారి మనసులో ఒక కామ్యం అది వేరు విడిచినప్పుడు అది జరగకుండా ఎలా ఉంటుంది? వారి దగ్గర నుంచి అనుజ్ఞం వచ్చింది కాబట్టి పాడుతా తీగ ఇక్కడ జరుగుతోంది. నాయన చాలా చక్కగా పాడావు. నువ్వు పాడుతున్నప్పుడు కూడా ఈ చిన్న వయసులోనే ఎంత గాత్రం ఎంత బేసులో ఉందని స్వామివారు పొంగిపోతుంటే నాకేదో చాలా అవార్డు వచ్చినంత గొప్ప సంతోషం వేసింది నాయన. అంత అంత బాగా పాడుతున్నావు. ఈ పాట కష్టమైన పాట, అంత సులభమైనది కాదు. కానీ దీంట్లో మనిషికి ఒక ఉత్ప్రేరకం ఇచ్చేటటువంటి ఒక గొప్ప లక్షణం ఉంది ఈ పాటలో. తరలిరాద తనే వసంతం, తన ధరికి రాని వనాలకు వనాలు వెళ్ళక్కర్లేదు, వసంతం అది వస్తుంది వనాల దగ్గరికి. అలా గగనాల దాకా అలా సాగకుంటే మేఘాల రాగం ఇలా చేరుకోదు, లేకపోతే మేఘాల కిందికి వస్తాయి. నువ్వు అలలో అంత పైకి వెళ్ళాల్సిన అవసరం లేదు. వెన్నెల దీపం కొందరిదా, అడవిని సైతం వెలుగు కదా, అడవిలో కూడా వెన్నెల కాస్తుంది. అడవి కాసిన వెన్నెల అని మనం మామూలుగా అంటాం తప్ప అది అందరికీ సొంతం. అడవిలో కూడా జీవాలున్నాయి. ఎల్లలు లేని చల్లని గాలి అందరి కోసం అందును కదా, ప్రతి మదిని లేపే ప్రభాత రాగం పదే పదే చూపే ప్రధాన మార్గం. వీటన్నిటికీ ఆలవాలమైన ఆశయం ఈ సంస్థానంలో, ఇక్కడ ఈ ఆశ్రమంలో మనకు కనపడుతుంది. ఏది ఎవరికీ సొంతం కాదు. ఆయన మానసికంగా దైహికంగా పొందుతున్నటువంటి ఆ ఆనందాన్ని అందరికీ పంచాలని ఈ నాదమండపం కట్టారని నేను అనుకుంటున్నాను. వారి అనుజ్ఞ ఉంటే ఎందరూ పెద్ద పెద్ద ఆరన్నట్టుగా మహానుభావులు పాడిన ఈ వేదిక మీద మేము చిన్నారి చిన్న చిన్న చిలుకలం, మాకు కూడా అవకాశాన్ని ఇచ్చిన ఆయన పెద్ద మనసుకు ఇక్కడి నుంచే సాష్టాంగ నమస్కారాలు తయారు చేసుకుంటూ ఇది మా సౌభాగ్యంగా భావిస్తూ ఆయన తమ్ముడు వస్తున్నాడు జాగ్రత్తగా.